గ్రామంలో గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపల్ల శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ మరియు 2.25 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు గ్రామదర్శిని గ్రామ వికాసంలో భాగంగా చెరుకుపల్లి మండలంలోని కనకాల గ్రామంలో పర్యటన జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాల్లో అంటే హేతుబద్ధ లేనటువంటి విభజన జరిగిన తర్వాత మన ఏర్పడిన ప్రభుత్వంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయి, మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చైతన్యపరుస్తూ అలాగే రాబోయే సంవత్సరంలో చేయాల్సిన కార్యాచరణ పైన కూడా అందరినీ కూడా మనం అవగాహన తీసుకొస్తూ దాని తద్వారా రాబోయే సంవత్సరంతో పాటు 2019 ఎన్నికల్లో కూడా తీయాల్సిన మేనిఫెస్టో గురించి కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు కనకాలలో దాదాపు 1 లక్ష రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాం. అలాగే 1 కోటి రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ, అలాగే మన అబ్దుల్ కలాం గారి విగ్రహ మంచి కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా చేసుకుంటూ వారికి సమస్యలు, ఎందుకంటే మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 మొట్టమొదటిసారిగా ఇంటింటికి వెళ్ళినప్పుడు మాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఎంతోమంది వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మాకు అర్జీ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం ఈ ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు నాకు ఒక్క అర్జీ కూడా రాలేని పరిస్థితి. అంటే 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి పనితీరును బట్టి కూడా దాన్ని నిరసనం చెప్పి తెలియజేస్తున్నాను. కానీ కొన్ని ఊళ్ళలో కొన్ని అర్జీలు వచ్చినప్పుడు కూడా వచ్చినటువంటి శాతం మాత్రం చాలా తక్కువగా అయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదే తీరులో అదే ఒక మంచి దీంతో ప్రణాళికాబద్ధంగా అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసుకుంటూనే అభివృద్ధి కూడా మన బానిస దిశగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన మేరకు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేసుకుంటూ అభివృద్ధి ఈ ప్రాంతంలో చూసే దిశగా ఈ యొక్క గ్రామదర్శన గ్రామీకరణ చేసుకుంటూ ఈ సంవత్సరంలో కూడా మనం ఈ గ్రామాల్లో ఏమేమి చేస్తే ఏదైతే మనం తారాస్థాయికి వెళ్ళగలం, మనం అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించగలం అని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకుని అదొక మేనిఫెస్టో